Hi everyone, welcome to S&T channel. Friends, manam Gmail anedi use chestuntamu kani chaala mandiki storage aithe twaraga fill aithe ayipothu untundi. Na storage kuda chaala quick ga fill aithe ayipindi. Kabatti ee video lo nenu meeku mee Gmail yokka storage ni complete ga ela clean chesukovalani cheppi few methods aithe cheptanu. Like first manam Google Drive lo unna large files ni e vidhanga delete chesukovali and next junk files ni ela clear chesukovali. నెక్స్ట్ మనం మన ఈమెయిల్ లో కొన్ని మెయిల్స్ అయితే ఉంటాయి కదా దాంట్లో లార్జ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వాటిని కూడా డిలీట్ అయితే చేయొచ్చు. ఈ కంప్లీట్ మెథడ్స్ అనేవి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది చాలా ఈజీగా క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది క్లియర్ చేయడం చెప్పబోతున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫైల్ని డిలీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనం ఏ ఫైల్ అయినా డిలీట్ చేసే ముందు ఫస్ట్ మన ఎంటైర్ జీమెయిల్ని బ్యాకప్ తీసుకుందాము. కాబట్టి మీరు ఏదైనా పొరపాటున ఒక ఇంపార్టెంట్ ఫైల్ని డిలీట్ చేసినా సరే దాని యొక్క బ్యాకప్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ ఆ ఫైల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. దానికోసం ఫస్ట్గా మీరు జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఐకాన్ కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. కొంచెం మీరు స్క్రాల్ చేసినట్లయితే కింద మీకు డౌన్లోడ్ ఆర్ డిలీట్ యువర్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ యువర్ డేటా మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక లింక్ అయితే ఓపెన్ చేయమంటుంది. ఈ లింక్ని మీరు ఓపెన్ చేయాలి. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు takeout.google.com అనే పోర్టల్కి అయితే మీరు వస్తారు. ఇక్కడ ఏంటి అంటే మీకు మీ గూగుల్ అకౌంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు ఇందులో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు ఏ ఫైల్స్ ఇంపార్టెంట్, మీ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఇంపార్టెంట్ అయితే దాన్ని కూడా టిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు క్యాలెండర్లో మీకు ఏవైనా బర్త్డేస్ ఇలాంటివి సేవ్ చేసుకుని ఉంటారు. నెక్స్ట్ క్రోమ్ సెట్టింగ్స్, మీకు సంబంధించిన ఈ ఏ యాప్స్ అయితే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయో ఆ ప్రతి ఒక్కదాన్ని టిక్ చేసి కింద మీకు నెక్స్ట్ స్టెప్ మీద ట్యాప్ అయితే చేయాలి. ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ మీద ట్యాప్ చేసిన తర్వాత సెండ్ డౌన్లోడ్ లింక్ వయా ఈమెయిల్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ వన్స్ అనే ఆప్షన్నే టిక్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ సైజ్ అనేది జిప్ టైప్ ఉంటుంది అండ్ ఫైల్ సైజ్ 2GB అయితే ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసి క్రియేట్ ఎక్స్పోర్ట్ అనేది ప్రెస్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ అనేది మీ ఫైల్ యొక్క ఎంటైర్ సైజుని బట్టి అవర్స్లో రావాలా లేకపోతే కొన్ని డేస్లో రావాలా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. నేను శాంపుల్గా ఆల్రెడీ ఒక చిన్న ఫైల్ని ఎక్స్పోర్ట్ అయితే చేశాను మీకు మెయిల్ ఏ విధంగా వస్తుందని చూపించడానికి. ఇక్కడ నాకు ఒక మెయిల్ అయితే ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ నుండి వచ్చింది. ఈ విధంగా మీకు కూడా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ యువర్ ఫైల్స్ మీద ట్యాప్ చేసి మీ యొక్క బ్యాకప్ డేటా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు మీ యొక్క డేటాని బ్యాకప్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫైల్స్ అనేది ఏ విధంగా క్లియర్ చేసి మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది ఏ విధంగా ఫ్రీ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ వన్ అని సెర్చ్ చేసి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ వన్ ఏంటి అంటే మీ యొక్క ఎంటైర్ గూగుల్కి సంబంధించిన స్టోరేజ్ని మేనేజ్ అయితే చేస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ గూగుల్ వన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెకింగ్ ఎలిజిబిలిటీ అని వస్తుంది. ఇక్కడ మనకి కంటిన్యూ వితౌట్ మెంబర్షిప్ మీద ట్యాప్ చేసి క్యాన్సిల్ చెకింగ్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క స్టోరేజ్ అనేది చూపిస్తుంది. ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక క్లారిటీగా మొత్తం స్టాటిస్టిక్స్ అయితే వస్తాయి. మీ గూగుల్ డ్రైవ్ ఎంత స్టోరేజ్ తీసుకుంది, మీ జీమెయిల్ ఎంత స్టోరేజ్ తీసుకుంది, మీ గూగుల్ ఫొటోస్ ఎంత స్టోరేజ్ తీసుకుంది అని చెప్పి టోటల్గా నాకు ఇచ్చిన ఫ్రీ 15GBలో 7GB అయితే నేను ఆల్రెడీ యూజ్ అయితే చేశాను. ఇప్పుడు మన అకౌంట్లో ఉన్న స్టోరేజ్ని ఫ్రీ చేయడానికి ఫ్రీ అప్ అకౌంట్ స్టోరేజ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వన్ బై వన్ నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ డిలీట్ ఈమెయిల్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏవైతే ఈమెయిల్స్ మీకు అవసరం లేదని డిలీట్ చేసుకున్నారో అవన్నీ మీ యొక్క బిన్ ఫోల్డర్లోకి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ మీకు బిన్ ఫోల్డర్ అంటే మీ యొక్క జీమెయిల్లోకి వెళ్తే ఇక్కడ బిన్ ఫోల్డర్ అని ఫోల్డర్ ఉంటుంది. ఈ బిన్ ఫోల్డర్లో మీరు ఆల్రెడీ డిలీట్ చేసిన ఈమెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి 30 డేస్ వరకు స్టోర్ అయ్యే ఉంటాయి. వన్స్ ఆ ఈమెయిల్ యొక్క టైం అనేది 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్గా డిలీట్ అవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే కావాలి అనుకుంటే ఈ డిలీట్ ఈమెయిల్ అని ఉంది కదా, దీని మీద రివ్యూ అండ్ క్లియర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మన యొక్క మెమరీ అయితే కొంచెం క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ స్పామ్ ఈమెయిల్స్. మనకి బల్క్గా కొన్ని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి లేదా వచ్చిన ఈమెయిల్సే ఎక్కువగా వస్తూ ఉన్నా ఏదైనా సస్పీషియస్ లింక్స్ ఉన్నా సరే అవి జీమెయిల్ మనకి స్పామ్ ఈమెయిల్లో పడేస్తుంది అన్నమాట. ఆ స్పామ్ బాక్స్ అనేది మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది.
స్పామ్ అని. ఇప్పుడు చూడండి నా స్పామ్లో ఒక 35 మెయిల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఇక్కడ రివ్యూ అండ్ క్లియర్ మీద ప్రెస్ చేసి వాటిని కూడా డిలీట్ చేసేయండి. నెక్స్ట్ డిలీటెడ్ ఫైల్స్. ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్లో మీరు డిలీట్ చేసిన మెయిల్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తే బిన్లో ఉంటాయి మెయిల్లో. బట్ ఇక్కడ ఏంటి అంటే గూగుల్ డ్రైవ్లో కనుక మీరు ఏదైనా వీడియోస్, ఫొటోస్, ఏమైనా ఫైల్స్ డిలీట్ చేస్తే అవి గూగుల్ డ్రైవ్ బిన్లో ఉంటాయన్నమాట. అవి కూడా మీకు అవసరం లేదు అనుకుంటే వీటిని కూడా మీరు కంప్లీట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఇప్పుడు లార్జ్ ఐటమ్స్ ఏవైతే మన ఈమెయిల్లో ఉంటాయో వాటిని డిలీట్ చేయబోతున్నాము. ఇది ఫస్ట్ ఏంటి అంటే మీరు రివ్యూ అండ్ క్లియర్ మీద ప్రెస్ చేయండి. ఏవైతే ఈమెయిల్స్లో మీకు ఫొటోస్, జిప్ ఫైల్స్ ఏముంటాయో వాటిని కన్సిడర్ చేసుకుని ఏ ఈమెయిల్ అయితే ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేస్తుందో ఆ ఈమెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. వీటిలో కూడా జాగ్రత్తగా మీకు ఏవైతే ఈమెయిల్స్ అంత ఇంపార్టెంట్ కాదో వాటిని మాత్రమే డిలీట్ అయితే చేయండి. నెక్స్ట్ లార్జ్ ఫైల్స్. మనం గూగుల్ డ్రైవ్లో చాలా ఫొటోస్ ఆర్ వీడియోస్ ఆర్ ఫైల్స్ ఏవైనా అప్లోడ్ అయితే చేస్తుంటాము, ఆ లార్జ్ ఫైల్స్లో మీకు అవసరం లేనివి మాత్రమే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ లార్జ్ ఫైల్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడున్న 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సైజు లార్జెస్ట్ ఫస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేయడం ద్వారా మీ ఎంటైర్ గూగుల్ డ్రైవ్లో ఎక్కువ సైజ్ ఆక్యుపై చేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఏవైతే మీకు అవసరం లేదో వాటిని సింపుల్గా టిక్ చేసుకుని ఈ డిలీట్ బటన్ మీద ప్రెస్ చేసి వాటిని కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఇక్కడ మన గూగుల్ ఫొటోస్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న లార్జ్ ఫొటోస్ కానీ లార్జ్ వీడియోస్ని కానీ డిలీట్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ కూడా అంతే, మీకు ఏవైతే లార్జ్ ఫొటోస్, వీడియోస్ ఆర్ ఫైల్స్ ఏమున్నా సరే ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకుని మీకు అవసరం లేని వీడియోస్, ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్లయితే అన్సపోర్టెడ్ వీడియోస్ అని ఉంది. ఇక్కడ ఏంటి అంటే మీ జీమెయిల్ సపోర్ట్ చేయని ఫార్మాట్స్ కానీ లేకపోతే ప్లే అవ్వని వీడియోస్ కానీ ఇట్లాంటివి ఇక్కడ ఉంటాయి. ఇవి కూడా మీకు అవసరం లేనివి క్లిక్ చేసి డిలీట్ అయితే చేసేయండి. అండ్ లాస్ట్ ఇక్కడ మనకి డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది, ఇది అవసరం లేదు. మన ఇంటర్నల్ డివైస్కి సంబంధించి ఏమైనా డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉన్న ఈ గూగుల్ వన్ యాప్లో మీకు యూస్ఫుల్ అనిపించిన ఏదైనా ఆప్షన్ ఉన్నట్లయితే దాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ మన ఎస్ఎన్డీ ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం జీమెయిల్లో ఉన్న సెర్చ్ ఫిల్టర్ని యూస్ చేసి ఇంకొన్ని ఫైల్స్ని మనం డిలీట్ చేయబోతున్నాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీని ద్వారా మనకి చాలా స్టోరేజ్ అయితే క్లియర్ అవుతుంది. దీన్ని కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు సెర్చ్ ఇన్ మెయిల్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరేం టైప్ చేయాలంటే లార్జర్ అని టైప్ చేయండి. లార్జర్ అని టైప్ చేసి కోలన్ పెట్టి 1 MB 2 MB ఇలా మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను లార్జర్ కోలన్ 2 MB అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ మెయిల్లో అయితే 2 MB కంటే ఎక్కువ సైజ్ ఆక్యుపై చేస్తున్నాయో ఆ మెయిల్స్ అన్నీ నాకు ఇక్కడ లైన్లో అయితే వచ్చేస్తాయి. వాటిలో మీకు అవసరం లేని మెయిల్స్ని డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 2 MB అని చెప్పి ఈ విధంగా పెట్టి సెర్చ్ చేసినా సరే ఇక్కడ మీకు ఏ మెయిల్స్ చూపించకపోతే మీకు ఏ మెయిల్లో కూడా మోర్ దాన్ 2 MB సైజ్ ఉన్న మెయిల్ అయితే లేదు అని అర్థము. కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 1 MB అని చెప్పి ఇలా టైప్ చేయొచ్చు. ఇలా మీకు 100 MB వరకు ఎంత కావాలంటే అంత సైజ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఆ మెయిల్స్ మీకు అవసరం లేనివి డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చాలా ఓల్డర్ ఈమెయిల్స్ అయితే వెంటనే డిలీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా ఓల్డ్ అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ మీకు వచ్చిన ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక మీకు అక్కర్లేదు అనుకుంటే వాటిని కూడా మీరు ఈజీగా డిలీట్ చేయొచ్చు. దానికోసం సింపుల్గా మీరు బిఫోర్ అని టైప్ చేయండి. ఇక్కడ బిఫోర్ అని టైప్ చేసి కోలన్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2019 బిఫోర్ వచ్చిన మెయిల్స్ నాకు అవసరం లేదు అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బిఫోర్ అని టైప్ చేశాను. చేసిన తర్వాత నాకు 2019 బిఫోర్ వచ్చిన మెయిల్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అవి కూడా మీకు అవసరం లేదు అనుకుంటే వాటిని కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఓల్డర్ మెయిల్స్ అన్నింటినీ బల్క్గా డిలీట్ అయితే చేయొచ్చు. నేను మీకు ఈజీగా ఉండాలని చెప్పి మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీరు ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. అక్కడైతే మీరు ఈమెయిల్స్ అన్నీ బల్క్గా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు ఈ విధంగా 1 by 1 సెలెక్ట్ అయితే చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ జీమెయిల్లో ఉన్న జంక్ ఫైల్స్ని డిలీట్ చేసుకుని స్టోరేజ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీ వాట్సాప్ అకౌంట్ అనేది హ్యాక్ అవ్వకుండా మీ వాట్సాప్లో ఉన్న సెక్యూరిటీ సెట్టింగ్స్ని ఎలా పెట్టుకోవాలి అండ్ వాటిని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. సో మీ వాట్సాప్ని సేఫ్గా ఉంచుకుని హ్యాక్ అవ్వకుండా చూసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ వీడియో అయితే నేను కార్డ్స్లో వదిలేస్తాను. సో పక్కా ఈ వీడియో అయితే చూడండి.
ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ అన్ని అప్లై చేసుకుని మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది ఈజీగా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా సరే స్టోరేజ్ ఫిల్ అయ్యి మెయిల్స్ అనేది రావడం ఆగిపోయినా సరే ఇక మీదట మీకు మెయిల్స్ అయితే వచ్చేస్తా ఉంటాయి. అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి మీరు ఈ విధంగా క్లీన్ అనేది చేసుకుంటూ ఉంటే మీ జీమెయిల్ అనేది త్వరగా ఫిల్ అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ మీకు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఎస్ఎన్టీ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.